చిన్న పిల్లలను వెట్టి చాకిరి నుండి విముక్తి చేయడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రావుల్ హెగ్డే సూచించారు. జూలై 1వ తేదీ నుండి 31 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ సందర్భంగా చిన్నపిల్లలను గుర్తించి వారిని వెట్టి చాకిరి నుండి విముక్తి చేయడానికి ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుంది అని రావుల్ హెగ్డే పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఆపరేషన్ ముస్కాన్ 8 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అధికారులతో సమీక్షా సమావేశం సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చిన్న పిల్లల్ని వెట్టి చాకిరీలో వినియోగించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన సందర్భంగా పేర్కొంటూ అన్ని శాఖల అధికారులు కూడా దీనికి సహకరించాలని కోరారు. పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్, లేబర్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని శాఖల అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కాగా భిక్షాటం చేస్తున్న పిల్లలను, బాల కార్మికులుగా పనిచేస్తున్న పిల్లలు ఉన్నట్లయితే వారిని గుర్తించి తల్లిదండ్రుల కౌన్సిలింగ్ చేయడమే కాకుండా స్టేక్ హోమ్ కూడా పంపిస్తామని, చిన్నపిల్లలతో బలవంతంగా భిక్షాటన వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులతో పాటు భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐ సోమయ్య, ఎస్ఐ నవత, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ కమటం అంజయ్యతో పాటు బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ సుచరిత, సభ్యులు పూర్ణచందర్, ఖాజా నయీం మైనుద్దీన్, స్వర్ణలత తదితరులు ఉన్నారు.